హాయ్ అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంటికి దీపం మిల్లాల ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈ వాటర్ ట్యాంక్ ఉంది కదా, సో దీన్ని ఎలా క్లీన్ చేయాలనేది చూద్దాం. సో దీంట్లో వాటర్ అయితే పడుతుంటాం, కానీ క్లీన్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. సో మనం ఇంట్లోనే, మనం నార్మల్గా ఇంట్లో ఉండే పౌడర్తోనే ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈరోజు చూద్దాం. సో చూస్తున్నారు కదా ఎంత పాచి పట్టిపోయిందో లోపల. సో దీన్ని క్లీన్ చేయడం అనేది చాలా కష్టం కదా. సో కేవలం ఈ యొక్క బ్లీచింగ్ పౌడర్తోనే మనం ఇప్పుడు క్లీన్ చేయబోతున్నాం. సో ఫస్ట్ మనం క్యాప్ ఉంటుంది కదా, సో క్యాప్ని తీసేసి బ్లీచింగ్ పౌడర్ మొత్తం కూడా ఈ అడుగున ఉన్నటువంటి పాచికి మొత్తం కూడా అంటేలాగా బ్లీచింగ్ పౌడర్ని స్ప్రెడ్ చేయాలి ఫస్ట్. సో ఇలా అన్నమాట, మొత్తం కదిలించినట్లయితే అందులో ఉన్నటువంటి బ్లీచింగ్ పౌడర్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇలా స్ప్రెడ్ అయిపోయింది కదా. సో ఆ తర్వాత మనం ఇందులో కాస్త వాటర్ అనేది వేయాల్సి ఉంటుంది. సో కొద్దిగా నీళ్ళను వేసి ఆ తర్వాత మొత్తం ఈ యొక్క పైన ఉన్నటువంటి క్యాప్ని క్లోజ్ చేసేసి ఈ వాటర్ ట్యాంక్ని మొత్తం కూడా స్ప్రెడ్ చేయాలి ఈ వాటర్ని. సో స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక 30 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు గ్యాప్ ఇవ్వాలి. ఆ తర్వాత కొన్ని వాటర్ని వేసి మొత్తం క్లీన్ చేయాలి ఒకసారి, అంటే విత్ బ్లీచింగ్ పౌడర్తో క్లీన్ చేయాలన్నమాట. సో ఇలా షేక్స్ చేసిన తర్వాత ఒక 30 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు అలాగే ఉంచాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇలా మొత్తం వెళ్ళిపోయి ఉంటుంది లోపల ఉన్నటువంటి పాచి మొత్తం. సో చూస్తున్నారు కదా ఇంతకుముందుకు ఉన్నటువంటి పాచి మొత్తం వెళ్ళిపోయింది. సో ఆ తర్వాత దీంట్లో ఉన్నటువంటి బ్లీచింగ్ పౌడర్ వాటర్ ఉంటాయి కదా, సో వాటిని తీసేసి మళ్ళీ నార్మల్ వాటర్ వేసేసి ఇలా మొత్తం కూడా షేక్ చేయాలి. సో ఇలా చేసినట్లయితే మనం ఇంతకుముందుకు ఉన్నటువంటి బ్లీచింగ్ పౌడర్ ఉంటుంది కదా, సో అదంతా పోతుంది. సో ఆ తర్వాత మనం చూసినట్లయితే, సో ఇక్కడ చూపిస్తున్నాం కదా బిఫోరు ఆఫ్టర్ అని, సో క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉన్నది అనేది కూడా చూపిస్తున్నాను. సో క్లీన్ చేయకముందుకు మొత్తం పాచి పాచి ఉండేది కదా, సో ఆ తర్వాత ఇలా అయిపోయింది. సో ఇలా అన్నమాట, మనం ఇంట్లో ఉన్నటువంటి కేవలం బ్లీచింగ్ పౌడర్తోనే ఈ యొక్క వాటర్ ట్యాంక్ని మనం క్లీన్ చేసుకోవచ్చు. సో కొత్తది ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే ఉందన్నమాట. సో వాటర్ ఫుల్గా ఫిల్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాం కదా. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం కాకుండా ఇంకా ఒక 3 సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ అవుతుంది. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.